న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తానికి ఆశయం నెరవేరింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఆశయం పుట్టాలి. ఆశయం ఏంటంటే ఈ అబద్ధాల కోరు ప్రభుత్వానికి అందించాలి. ఎన్నెన్ని రకాల తెలంగాణ ఉద్యమంలో మాటలు చెప్పిండో, అసెంబ్లీ వేదిక మీద ఎన్నెన్ని మాట్లాడిండో, ఇవాళ మాలాంటి వాళ్ళ నోరు మూయించి ఎట్లా బుకాయించే అబద్ధపు మాటలు మాట్లాడిండో, అవన్నీ సెల్ ఫోన్ల నాడైంది, మొన్నైంది, ఇవాళైంది కంపేర్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. అయితే వాళ్ళు పదే పదే ఒకటి అంటున్నారు ఏంటంటే, ఈ బీజేపీ వస్తే ఏమొస్తుంది, బీజేపీకి జాతరిద్దా, బీజేపీ పెన్షన్ తీసేస్తుంది, బీజేపీ తీసేస్తారు, ఒక అబద్ధ ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు. అబద్ధాల పునాదుల మీదనే ఇక్కడికి వచ్చిన కేసీఆర్ ఈ అబద్ధాలు నడవం బిడ్డ అని చెప్పేటువంటి సందర్భం చెప్పే జిల్లా నిజామాబాద్ జిల్లా కాబట్టి మొదలుపెట్టారు. ఎందుకంటే మీరు మన 3 గంటల పాటు ఒక్కొక్కటి ఉపన్యాసం ఇచ్చుకుంటా మమ్మల్ని ఏమన్నాడు కూడా మీరు చూసారు. అంతకుముందు పాప రాయందరూ రానిత్తరా రానిత్తరా ఉత్కంఠగా చూసేది, రానియలే. మొన్నేమో రానిచ్చారు, రానిచ్చి కూసోబెట్టి 2-2 గంటల పాటు మాకు ఫోటోలు చూపించి జీవోలు చూపించి పాపం పాపం అనుకుంటా, ఇక్కడ ఉన్నాడు మంచిగానే ఉండగానే గడిపోయాక చెడిపోయాడు అని చెప్పుకుంటా అనేకం చెప్పారు. కానీ నేను వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. వాళ్ళు 4 గంటలు మాట్లాడినా నేను 4 నిమిషాలే మాట్లాడినా, అలా 4 గంటల మాటలు మా 4 నిమిషాల మాటలు తెలంగాణ ప్రజలలో అవి చర్చ జరిగినాయని భావిస్తున్నా. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మీరు జడ్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నన్ను అడుగడుగు నిలువరించే మీ మంత్రి అక్కడ మైక్ బంద్ చేస్తారు, పైన కూర్చున్నాను, ఇక్కడేమో డిస్టర్బ్ చేస్తాడు. అంటే ఎందుకంటున్నంటే కరెంటు అనగానే మొత్తం మైక్ బంద్, వడ్లు 2.5 కిలోలు తీసుకుంటానగానే మైక్ బంద్. ఇవాళ మహిళలకు వాళ్ళు 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని వాళ్ళ కింద రావాలంటే మైక్ బంద్. రైతులకు ధరణి ఒక శాపం అంటే వాళ్ళకు మైక్ బంద్. వాళ్ళకి రైతు రుణమాఫీ చేయాలంటే వాళ్ళకు బాధ. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి. మాటలకు చేతలకు ఎట్లా పొంతన లేదో, కేసీఆర్ మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగేళ్ళు దాటని ఆ చరిత్ర మనం కలమని చూసాం కాబట్టి, మోసం ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, పదే పదే మోసం చేయడానికి ఆస్కారం లేదు. 2018 ఎన్నికల ముందు ఏ మేనిఫెస్టో అయితే రాసుకున్నారో, డబుల్ బెడ్రూములు, 3,116 రూపాయల వృత్తి, రైతు రుణమాఫీ, ఇట్లా అనేకం చెప్పారు, ఒక్కడు కూడా అమలు కాలే. కాబట్టి ఆనాడు ఆ మేనిఫెస్టో ఆయనకు ఒక భగవద్గీతలా కనపడ్డది, ఒక ఖురాన్లా కనపడ్డది, ఒక బైబిల్లా కనపడ్డది. ఇవాళ మేనిఫెస్టో అంటే ఆయనకు లెక్కలేనితనం వచ్చింది. మేనిఫెస్టో అంటే నాలుకకు తుడుచుకొని పడేసే చిత్తు కాగితం కాదని చెప్పిండు. ఆ చిత్తు కాగితం కాదు బిడ్డ, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పోళ్ళు అని తేల్చెప్పే రోజు ఈ సంవత్సరం వస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, ఇవాళ నాకు తెలిసి కేంద్రం ఎప్పుడు కూడా లేదా ప్రధానమంత్రి ఎప్పుడు కూడా నేను ఇచ్చిన దాన్ని మాత్రం ఎక్కడ అనలే. నాకు తెలిసి నాకు దేశ ప్రజలు ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. వాళ్ళ సేవకుడిగా పనిచేస్తా, వాళ్ళు మెచ్చే పద్ధతిలో పనిచేస్తా, ఆ తదుపరి నా జీవితం హిమాలయాల అనే పద్ధతుల పట వారు ఇప్పటికే ఒక సందేశం ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు నేనే రాజును, నేనే చక్రవర్తిని, నా కుటుంబమే పాలిస్తుంది, నా కుటుంబమే తప్ప మీకు ఎవరి మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. మీకు తెలుసు మంత్రులకి ఏం అధికారం ఉందో నాకెరక, స్పీకర్ గారికి ఏం గౌరవం ఉందో నాకెరక, ఎమ్మెల్యే ఏం నడుస్తుందో నాకెరక, అవన్నీ చెప్పుకుంటే పరువు పోతుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ రాచరికపు పోకడలను, ఈ దుర్మార్గపు అవినీతి పాలనను అంతమొందించకుండా, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా తెలంగాణ సమాజానికి ప్రశాంతత లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరం మనందరం కూడా ఇప్పుడు ఇవాళ చేనేతలు వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ఒకరికి 10 మంది 10 మంది 100 మంది
అంటే చూసినా ఒక దీపం 1000 దీపాలు వెలిగించాలన్నట్టుగా ఒక కార్యకర్త వేలాది కార్యకర్తలని జమ చేసుకొని మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తీసుకుంటాను.